వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభరాశి వారికి రేపటి నుంచి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు చూడబోతూ ఉన్నారు. వృషభరాశి అనగానే శుక్రునికి చెందిన శ్రీరాశి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విలాసవంతమైన మరియు జీవించడానికి మక్కువ కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రకృతిని అధ్యయనం చేయడానికి కూడా మరింత ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అధునాతన సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి అద్భుతాలు చూడబోతూ ఉన్నారు. రేపటి నుంచి విపరీతమైనటువంటి రాజ్యోగ పరిణామాలు వీరు చోటు చేసుకుంటారు. ప్రతి దానికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. ప్రతి పనిలోనూ కూడా ఎన్నో విజయాలు వీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. వీరికంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. ఈ రాశి జాతకులు ఎక్కువగా అధునాతన సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. ఎక్కువగా స్నేహితులను సంపాదించుకుంటారు. మంచి సంకల్పాన్ని సంపాదించుకునే స్థితిలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు సాధారణంగా స్నేహితులు మరియు వ్యక్తులతో ప్రసిద్ధి చెందుతారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారు ప్రధాన గ్రహం శని పదవి ఇంటిలో ఉండి మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలంగా ఉండబోతూ ఉంది. పని ఒత్తిడి నుంచి బయటపడతారు. ఎంతో అరుదైనటువంటి రేపటి నుంచి కూడా వీరికి ఇంతటి యోగాలు రాబోతున్నాయని, వీరి యొక్క కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా సరే సాధించేటటువంటి శక్తి వీరిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క యోగము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి దాన్ని కూడా వీరికి కాలానికి అనుగుణంగా వినియోగించుకుని అభివృద్ధిలోనికి రాబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఎంతో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకోవాలంటే రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశి జాతకులకు ఉచ్చస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రహస్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారము అనేటటువంటిది ముఖ్యంగా యొక్క వృషభ రాశి జాతకులలో ఒక తెలియనటువంటి గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే చెప్పాలంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆనందాలకు ప్రధానమైనటువంటి కాలంగా ఈ రాశి వారికి మారబోతూ ఉంది. దానితో పాటుగా ఈ రాశి జాతకులకు గృహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా అనుకూలంగా అద్భుతంగానే మారడానికి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశులు ఎవరైతే జన్మించి ఉన్నారో, ఇలా వృషభ రాశులు జన్మించినటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటూ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పోయేటటువంటి విధంగా ఎక్కువగా అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక గమనించినట్లయితే జన్మంలోనే ఈ రాశి జాతకులకు కుజగ్రహం యొక్క సంచారము అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ప్రస్తుతము ఉండేటటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే, ఇప్పుడు ఉండేటటువంటి గ్రహస్థితుల ప్రకారం కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో కుజగ్రహం యొక్క సంచారము అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలకు ఈ యొక్క మాసం కారణం కాబోతూ ఉంది. ముఖ్యంగా ద్వితీయ పక్షంలో రేపు వచ్చేటటువంటి మహాశివరాత్రి తర్వాత నుంచి కారణం కాబోతూ ఉంది ఎన్నో యోగాలకు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే ద్వితీయ స్థానాధిపతి మరియు ఈ రాశి జాతకులకు పంచమాధిపతి అయినటువంటి బుధగ్రహం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ రాశి జాతకులకు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో, ఈ రాశి జాతకులకు మాట్లాడేటటువంటి మాట ఏదైతే ఉందో ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అత్యంత సౌమ్యంగా కూడా ఉంటుంది. మృదు వర్తనంతో చాలా స్మూత్ గా ఎదుటి వారిని అందరినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎటువంటి కష్టమైనటువంటి పని అయినా సరే అత్యంత సులభంగా వాక్ చాతుర్యంతో ఈ రాశి జాతకులు చేజిక్కించుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. దానితో పాటుగా సంతానపరమైనటువంటి విషయాలలో కావచ్చు, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు, చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను, యోగాలని పొందడానికి అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా తీసుకోవాలంటే ఈ రాశి జాతకులకు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవిగ్రహము కూడా ఈ రాశి జాతకులకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవిగ్రహం యొక్క దశమ స్థాన సంచారం ఏదైతే ఉందో ఈ రాశి జాతకులకు ఎంతో విశేషమైనటువంటి అద్భుతవంతమైనటువంటి యోగాలను కలుగు చేస్తూ ఉంటుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అభద్రతా భావంతో, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఎవరైతే ఉన్నారో, లేదంటే ఏదైనా జరుగుతుందా అనేటటువంటి భయంతో ఎవరైతే ఉన్నారో, లేదంటే చాలా కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వారికి ఉద్యోగాలు రాక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతో నిస్సహాయంతో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో, అటువంటి వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా ఎప్పుడైతే రవిగ్రహము కుంభరాశులకి ప్రవేశం చేసినటువంటి వెంటనే వృషభరాశి జాతకులకు దశమ స్థానంలోకి రవి గ్రహం ప్రవేశం చేసినటువంటి వెంటనే ఉద్యోగపరమైనటువంటి లాభాలు అనేవి ఎన్నో రాబోతూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే ఈ రాశికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, చతుర్థాధిపతి దశమ స్థానంలో శని భగవానుడితో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే అడ్మినిస్ట్రేటివ్ లో చాలా టాప్ లెవెల్లో మీరు ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అక్కడ ప్రధానంగా రవి గ్రహము మరియు శని కర్మ స్థానాధిపతితో కలిసి రవి గ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది. రెండు శత్రు గ్రహాల యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క సంచారం అనేది దశమ స్థానంలో జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందని తీసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు, లేదంటే జీవన వృద్ధి కోసము చేసేటటువంటి మార్గాలలో కావచ్చు, అంతా సంఘర్షణలు కూడా జరగడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చినప్పుడు అవి తీసుకుందామా వద్దా వెళ్దామా వద్దా అనేటటువంటి సంశయం ఏదైతే ఉందో అనేటటువంటిది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులను బాగా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అని తీసుకున్నట్లయితే ఒకవైపు చూసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు గమనించినట్లయితే దానిలోనే నెగటివ్ యాంగిల్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి రెండు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి యొక్క కారణం చేత కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవటంలో జాప్యము అనేటటువంటిది ఈ రాశి వారికి జరగడానికి అవకాశం అనేది లేకపోలేదు. ఇంకా ప్రధానంగా గమనించినట్లయితే ఈ రాశికి సంబంధించినటువంటి 9వ స్థానంలో పితృస్థానంలో భాగ్యస్థానంలో బుధ గ్రహం యొక్క సంచారము అనేది కొనసాగుతూ ఉంది. ఇలా బుధ గ్రహం యొక్క సంచారం అనేది ఉన్నటువంటి కారణం చేత మనసు చెప్పింది మాత్రమే వినాలి. ఈ యొక్క మాసంలో ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులు వాళ్ళు వీళ్ళు స్నేహితులు బంధువులు ఇలా రకరకాల సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు చాలా మంది. కానీ మీ మనసుకు ఏదైతే నచ్చుతూ ఉంటుందో మనసు మీకు ఏదైతే చెప్తూ ఉంటుందో కారణం ఏమిటని తీసుకున్నట్లయితే 9వ స్థానంలో బుధ గ్రహం యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. దీని యొక్క కారణం చేత మనసు నచ్చిందే మనసు చెప్పింది మీరు నచ్చినటువంటి పనులు కనుక చేసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు ఊహించినటువంటి అభివృద్ధి అనేది తప్పకుండా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఇంకా ఈ మాసంలో ఈ రాశి జాతకంలో ముఖ్యంగా జన్మ రాహువు యొక్క కుజగ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉన్నటువంటి యొక్క కారణం చేత కొన్ని రకాలైనటువంటి చికాకులు ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకులకు ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి విషయాలలో ముందుకు పోక వెనుకకు రాక అలా స్తబ్దంగా ఆగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో. కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, అదే విధంగా ఈ రాశి జాతకులకు ఫ్యామిలీ మ్యాటర్స్ లో కావచ్చు, లేదంటే ఈ రాశి వారికి కుటుంబ గొడవలతో ఉండేటటువంటి వ్యక్తులకు కావచ్చు, కోర్టు కేసులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు కావచ్చు ముందుకు వెనుకకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అనుకున్నటువంటి దానికన్నా కూడా కొద్దిగా ఆలస్యంగా పూర్తి చేయడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. బంధువుల నుంచి మిత్రుల నుంచి చక్కటి అద్భుతవంతమైనటువంటి శుభవార్తలను కలిగేటటువంటి విధంగా ఈ రాశి వారి తప్పకుండా వినడానికి ఆస్కారం అనేది లేకపోలేదు. రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా కూడా ఎంతో శీఘ్రంగా ఈ రాశి జాతకులకు చేతికందడానికి అవకాశం అనేది లేకపోలేదు. తద్వారా ఈ రాశి జాతకులు మంచి అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఆస్కారం అనేది ఉంది. ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తులు అయితే మాత్రం విధుల్లో చాలా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. వీడియోని వస్తే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.